హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా పొరలు పొరలుగా ఉండే మంచి స్నాక్ రెసిపీని చేసి చూపించబోతానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని మనం నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా క్రిస్పీగా వస్తాయి ఎవరైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఈ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు ఏదైనా ఒక కప్పు మెజర్ చేసుకోండి ఒక కప్పుతో మైదా పిండి తీసుకోండి ఇప్పుడు దీనిలో వేడి చేసిన నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెయ్యి లేకపోతే వేడి చేసిన డాల్డైనా వేసుకోండి పావు స్పూన్ వరకు వామ్ తీసుకొని రెండు చేతులతో ప్రెస్ చేస్తూ వామ్ వేసుకోండి ఇలా చేయడం వల్ల వామ్ ఫ్లేవర్ అనేది పిండికి బాగా పడుతుందండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోండి ఈ నెయ్యి వేయడం వల్ల మనం చేసే స్నాక్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పిండికి పట్టిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇంచుమించు మనం ఏ కప్తో పిండి తీసుకున్నామో అదే కప్తో ఇంచుమించు పావు కప్పు వరకు నీళ్లు పడతాయండి సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండి మీద పావు స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే తిన వేసుకొని పిండి మొత్తానికి పట్టించండి ఈ విధంగా పట్టించిన తర్వాత మూత పెట్టి దీన్ని పది నిమిషాల పాటు పక్కన చేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒక్కసారి ఆరు నిమిషం పాటు కలుపుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు హెల్దీగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకొచ్చండి మనకి మైదాతో అయితే ఇది పెర్ఫెక్ట్గా కుదురుతుంది లేయర్స్ బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు చక్కగాని ఒక ఫ్లోర్ మీద కానీ కొద్దిగా పొడిపిండి చల్లుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి నాకు ఐదు ఉండల వరకు వచ్చాయి వీటిని పెద్ద సైజులో పూరిలా మనం ఒత్తుకోవాలండి రౌండ్గా కాకుండా రెక్టాంగిల్ షేప్లో ఒత్తుకుంటే మనం చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఈ విధంగానే మిగతా అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ఐదిట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత పల్చిగా వీలైనంత పలుచిగా చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత దీని మీద నెయ్యి అప్లై చేయండి మొత్తం నెయ్యి లేకపోతే ఇలా అప్లై చేయడానికి నూనె సరిపోతుందండి ఇలా నూనెగా నెయ్యి కానీ వేసిన తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకోండి ఇలా వేసిన తర్వాత వన్ బై వన్ లేయర్స్ వేసుకోండి సేమ్ ప్రాసెస్లో ఈ లేయర్ మీద కూడా కొద్దిగా నెయ్యి రాసి పొడిపిండి చల్లుకోవాలి ఇదే విధంగా ఐదిట్లని వేసి పెట్టుకోండి ఇలా వేయడం వల్ల లేయర్స్ అనేవి బాగా వస్తాయి ఒక చివరి నుంచి క్లోజ్ చేస్తూ అన్ని లేయర్స్ని క్లోజ్ చేయండి అవసరమైతే పొడిపిని జల్లుకుంటూ గుండ్రంగా ఫోల్డింగ్ చేసుకోండి ఎన్ని లేయర్స్ వేస్తే అన్ని పొరలు వస్తాయండి ఇక్కడ నేను ఐదు లేయర్స్ వరకు వేసాను చివరిలో కొద్దిగా నీళ్ళతడి చేసుకొని పూర్తిగా క్లోజ్ చేసేయండి నీళ్ళతడి వేయడం వల్ల పొరలు అనేవి విడిపోకుండా బాగా అతుక్కుంటుంది ఇలా క్లోజ్ చేసిన తర్వాత మరొకసారి రోలింగ్ చేయండి ఇలా ఒకసారి రోలింగ్ చేసిన తర్వాత పాయించి వందంతో పీసెస్ కట్ చేసుకోండి అన్నీ ఈవెన్గా ఒకే సైజులో కట్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి కొప్ప పిండితో మనకి స్నాక్స్ కూడా చాలా ఎక్కువగా రెడీ అవుతాయి ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన వాటిని ఆచివరేడ్ చేసి ఈ చివరి వేడి చేసి తీసేసిన తర్వాత ఒక పీస్ని తీసుకొని కొద్దిగా పొడిపిండి జల్లుకొని వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఒత్తుకోండి చూసారు కదా పొరలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవి ఫ్రై అయిన తర్వాత బాగా విచ్చుకుంటాయి ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసుకోండి చూసారు కదా పల్చిగా ఒత్తుకోండి ఇలా రెడీ చేసి పక్కన ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదండి ములిగేంతవరకు వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ బై వన్ ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి ఇక్కడ వెడల్పు కలయి కాబట్టి నాకు మూడు సరిపోయాయి మీరు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చినప్పుడు మనం వీటిని ఆయిల్ నుంచి బయట తీసేసుకోండి మనం ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పిచ్చేసుకుంటుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేము మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి చూసారు కదా లేయర్స్గా మంచి ఈజీగా స్నాక్ అనేది రెడీ చేసుకోవచ్చు చాలా తొందరగా రెడీ అయిపోతుంది ఇదే విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ